హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బంగారం ధరలు ఒక్కసారిగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి వెండి ధర కూడా దాదాపుగా రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ధర యాభై ఎనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేలకు చేరి అరవై వేల మార్కు దాటుతుంది అనుకున్న సమయంలో ఎందుకు ఇలా ఒక్కసారిగా రేటు తగ్గింది అన్నది ప్రతి ఒక్కరి ఆలోచన అంతర్జాతీయంగా బంగారం యొక్క ఒడిదుడుకులు ఈ రెండు రోజుల్లోనే చోటు చేసుకున్నాయి ఇది మన దేశంలో కూడా తగ్గుదలకు ఒక పెద్ద కారణం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రష్యా వ్యాక్సిన్ ప్రకటించగానే సాయంత్రానికి ఐదు గంటలకి దాదాపు ఇరవై రెండు డాలర్లు తగ్గిపోయింది దీంతో ఒక్కసారిగా రష్యా వ్యాక్సిన్ ప్రకటించగానే ఫార్మా కంపెనీల షేర్లు చాలా వరకు బూస్ట్ అయ్యాయి ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారం కంటే ఈ కంపెనీల మీద షేర్లు పెట్టాలని భావించడంతో ఒక్కసారిగా వ్యాక్సిన్ ప్రకటించగానే ఇక్కడ చాలా వరకు షేర్లు ముప్పై ఎనిమిది శాతానికి పైకి వెళ్ళాయి ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు తగ్గడం నలభై ఎనిమిది శాతం ఒక్కసారిగా డౌన్ ట్రేడ్ అవడంతో ఇటు రష్యా వ్యాక్సిన్ ప్రకటన బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అయ్యింది అంతర్జాతీయంగా యూరప్ ట్రెండ్స్ అమెరికా స్టాక్ ప్రకారం చూసుకున్న రష్యా వ్యాక్సిన్ ప్రకటనతో ఫార్మా కంపెనీలు నూట నలభై రెండు శాతం లాభాల్లోకి వెళ్లిపోయాయి దీంతో చాలామంది అవే కంపెనీల షేర్లు కొనడానికి క్యూ కట్టారు ఈ సందర్భంగా బంగారం రెండు రోజుల నుంచి నాలుగు వేలు తగ్గింది అదేవిధంగా వెండిపై కూడా పెట్టుబడి తగ్గిపోయింది పరిశ్రమల నుంచి యూనిట్ల నుంచి బంగారానికి వెండికి డిమాండ్ తగ్గిపోవడమే ఇంతలో రేటు తగ్గడానికి ప్రధాన కారణం ఇక డెబ్బై ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వెండి తగ్గిపోయింది యాభై ఎనిమిది వేల నుంచి యాభై నాలుగు వేల రూపాయలకు బంగారం తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్స్ అయితే యాభై ఐదు నుంచి యాభై ఒక్క వెయ్యికి తగ్గింది దాదాపు నాలుగు నెలల క్రితం చూసుకున్నట్లయితే నలభై మూడు వందల గ్రాములు ఉన్న బంగారం ధర యాభై ఎనిమిది వందల గ్రాములు చేరింది ఇప్పుడు మళ్లీ ఐదు వేల రూపాయలకి గ్రాము చేరే అవకాశం ఉంది ఈ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వస్తే ఫార్మా కంపెనీల షేర్లు క్యూ కడతాయి చాలా వరకు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మదుపరులు ఈ సమయంలో బంగారంపై చాలా వరకు పెట్టుబడులు తగ్గిస్తారు ఆర్నమెంట్స్ కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఈ సమయంలో డిమాండ్ తగ్గడంతో బంగారం ధరను ముప్పై ఐదు నుంచి ముప్పై చేరుతుందని అంటున్నారు ఇక ఎనలిస్టులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కూడా ముప్పై ఐదు వేలకు బంగారం పడిపోతుందని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దీనివల్ల బంగారం రేటు భారీగా తగ్గిపోతుందని తెలుపుతున్నారు